జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మనం మనుషులమని మనం ఒక రాజకీయాలు చేస్తున్నామని ప్రజాస్వామ్యంలో ఉన్నామని బాధ్యతగా ఉండాలని జవాబుదారీగా ఉండాలని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించుకోవాల్సిన సందర్భం చర్య తీసుకోవాల్సిన సందర్భం ఈ ఫోటో మొన్నటి నుండి వైరల్ అవుతున్నటువంటి ఫోటో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి బ్రిటన్ లో ఒక నల్ల జాతీయుడిని పీక మీద కాలేసి తొక్కి ప్రాణాలు తీశారు అతను నేరస్తుడు నిందితుడు అయినా అలాగ చంపడానికి హక్కు ఎవరికి లేదంటూ మమ్మల్ని శ్వాస పీల్చుకొని ఇయండి అంటూ ప్రారంభించినటువంటి ఉద్యమం అమెరికా రాజకీయ చరిత్రను మార్చేసింది అప్పటిదాకా అంతర్జాతీయంగా దూసుకుపోతున్నటువంటి ట్రంప్ అనేటువంటి వాడిని గద్దెదించి జో బైడెన్ అధికారంలోకి రావడానికి కారణమైంది ఆ తర్వాత ఇట్లాంటి పనే ఇంకొక చోట జరిగితే వెంటనే బైడెన్తో పాటుగా కమలా హారిస్ వెళ్ళి వాళ్ళని ఓరడించి ఆ తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు పోలీసుల మీద ఇప్పుడు ఈ ఫోటో కావలిలో డిఎస్పీ కాళ్ళ మధ్యన నలిగినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు అతను నేరస్తుడు కాదు నిందితుడు కాదు ఎలాంటి నేర అభియోగాలు లేవు అలా అభియోగాలు ఉన్నా ఇట్లాంటివి చేయడం రాక్షసత్వం తన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉద్యమించినందుకు జరిగినటువంటి దారుణ కృత్యం వంగో పెట్టి అంటే పడుకోబెట్టి బోర్లా పడిపోయినటువంటి వ్యక్తిని తలకాయని రెండు కాళ్ళ సందుల్లో పెట్టి నలిపేయడం అంటే రాక్షసత్వానికి పరాకాష్ట అహంకారానికి పరాకాష్ట సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి చర్య ప్రభుత్వం ఇమ్మీడియట్ ఎంక్వైరీకి ఆదేశించి కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశం ఎందుకు మనం మనుషులుగా ఉన్నాం ఆలోచించాల్సిన వాళ్ళం అన్నటువంటిది ఎందుకు అనిపించట్లేదు ఎందుకు చర్య తీసుకోం ఏ అంటే మనకి నియంతృత్వం కావాలా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడదామా ఆలోచించుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది.